బీజేపీ జనసేనలు తొలి పరీక్షకు సిద్ధమవుతున్నాయా? ప్రతిపక్షం అధికార పక్షాలు కుదుర్చుకుంటున్న ఒప్పందాలు బీజేపీ జనసేన కూటమికి పెద్ద దెబ్బేనా? పంచాయతీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు తమ సత్తా చాటుకునే అవకాశం ఎంతవరకు ఉంది? భారతీయ జనతా పార్టీ జనసేనలకి మొట్టమొదటి పరీక్ష అని చెప్పాలి. సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి, గ్రామ వార్డులకు సంబంధించినటువంటి, ఓ పక్కన అధికార పక్షం ఏకపక్షంగా ప్రయత్నిస్తోందని, ప్రతిపక్షం 60-40 రేషియోలో అధికార పక్షంతో ఒప్పందాలు కుదుర్చుకుంటోందని విమర్శిస్తూ వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ జనసేన గ్రౌండ్ లెవెల్లో కొన్ని చోట్ల వాళ్ళకి అవతల ఉన్నటువంటి వాళ్లతో ఉన్నటువంటి స్నేహ సంబంధాలు లేదా అవతల వాళ్లతో ఉన్నటువంటి ఒత్తిడి కావచ్చు, వీటి ఆధారంగా కొన్ని చోట్ల అయితే మాత్రం కాంప్రమైజ్ అయ్యారన్నటువంటి విమర్శలు వినబడుతున్నాయి. వాస్తవంగా భారతీయ జనతా పార్టీ జనసేనకి గ్రామ గ్రామాన, వార్డు వార్డున పోటీ చేయగలిగినటువంటి పరిస్థితి ఉందంటే చాలు, నెక్స్ట్ ఎలక్షన్స్కి ప్రధాన పోటీదారుల్లో ఒకటిగా అవుతారు. ఆ స్థాయిలోకైతే గట్టి ప్రయత్నం చేసినటువంటి దాఖలా ఏం కనిపించట్లేదు. అది నిజమా కాదా అన్నటువంటిది ఫస్ట్ ఫేజ్, రేపు ఉపసంహరణల తర్వాత తేలుతు. ఉన్నటువంటి అన్ని డివిజన్లలో ఏకగ్రీవాలు ఎవరు చేసుకున్నా పోటీకి వీళ్ళు రెడీ అయితే, అంటే డివిజన్ అంటే అన్ని వార్డులలో వీళ్ళు పోటీ చేయగలిగితే కనుక పార్టీకి స్టార్ట్ అవుతుంది నిలకడ, ఆ తర్వాత కంటిన్యూ అవుతుంది ఈ రెండు పార్టీల కూటమి. అలా కాకుండా కాంప్రమైజ్కి లేదా పోటీకి మనుషులు లేకపోయినా, లేదంటే పోటీకి గనక అక్కడ చేసే ధైర్యం చేయకపోయినా, అది మోరల్గా కొంత ఇబ్బంది అవుతుంది. బట్ కొన్ని చోట్ల ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నేతలు, అటు వైసీపీ నుంచి వచ్చిన ఒత్తిళ్ళు, ఇప్పుడు వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో అటు వైసీపీ, తెలుగుదేశం ఇద్దరు స్ట్రాంగ్గా ఉన్నారు. పల్లె ప్రాంతాల్లో అవతలోళ్ళని ఎవరిని నామినేషన్లు వేయనీయకుండా చూసే ప్రయత్నం చేసిన చోట నామినేషన్లు ఇండిపెండెంట్లుగా చాలామంది వేస్తున్నారు. అంటే ఇక్కడ కూడా రాజకీయ పార్టీల పరంగా కాకపోయినా అందరూ ఇండిపెండెంట్లు అయినా కూడా అధికార పక్షం ప్రతిపక్షం కాకుండా వేరే వాళ్ళు వేసినటువంటి సందర్భాలు అయితే టోటల్గా కాంప్రమైజ్ అయ్యారా లేదా అనేటువంటిది తేలేటువంటిది ఉపసంహరణల తర్వాత. ఉపసంహరణల తర్వాత కనుక అన్ని వార్డులతో పాటుగా అన్ని సర్పంచ్ స్థానాలకి వీళ్ళిద్దరి కూటమి అభ్యర్థులు కనుక బరిలో ఉంటే, అప్పుడు తెలుగుదేశం వైసీపీ లాలూచి పడ్డా కూడా వీళ్ళ సత్తా ఏంటనేది ఫ్యూచర్లో తేలుతుంది. ముందైతే ఫస్ట్ ఎన్నికల్లో గెలిచినా గెలవకపోయినా నిలబడతారు వీళ్ళు ధైర్యంగా అనే పేరు వస్తుంది. అలా నిలబడతారా లేదా ఈ రెండు పార్టీల భవిష్యత్తు దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇవాళ కనుక నిలబడగలిగితే ప్రతి వార్డులో కాంప్రమైజ్ కాకుండా, అయితే పదవి తీసుకుని కాంప్రమైజ్ అవ్వచ్చు, కానీ ఏ పదవి లేకుండా అవతలోళ్ళకి ఇచ్చేసే కాంప్రమైజ్ అంటే అప్పుడు రేపు పొద్దున క్యాడర్ నమ్మరు, అలాగే పబ్లిక్కు నమ్మరు. కాబట్టి గట్టిగా ఎంత మేరకు తమ సత్తాన్ని ప్రదర్శిస్తారనేది చూడాల్సి ఉంది. తొలి పరీక్ష అనేది అందుకే